ఖమ్మం జిల్లాలో లకారం ట్యాంక్ బండ్ కు సమీపంలోని 2 కోట్ల నిధులతో నిర్మించిన మినీ లకారం ట్యాంక్ బండ్ వాకర్స్ పారడైజ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి నాడు మినీ లకారం ట్యాంక్ బండ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం నగరానికి మరో మణిహారంగా నిలిచి నగర ప్రజలకు ఆరోగ్యం ఆహ్లాదం పంచుతుందని తెలిపారు. పరిస్థితుల్లో మనము లాక్డౌన్ 5 నిబంధనల ప్రకారంగా పార్క్స్ అన్నిటిని కూడా నిన్నటి నుండి ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ధర్మిలా రాష్ట్ర వ్యాప్తంగా పార్క్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఖమ్మంలో కూడా ఈ పార్క్ని లకారం పార్క్ని కూడా ఈరోజు నుంచి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం. పాత లకారం ట్యాంక్ బండ్ దాంతోపాటుగా ఈ వాకర్స్ ప్యారడైజ్ని ప్రత్యేకించి మీకోసం అని చెప్పి వాకర్స్ కోసం అని చెప్పి క్రియేట్ చేయడం జరిగింది. దాదాపు 1 కోటి రూపాయల పైన మన దీంట్లో ఫండ్ వెచ్చించడం జరిగింది. ఇప్పుడు జరిగిన ఈ డెవలప్మెంట్ అంతకుముందు జరిగిన డెవలప్మెంట్ ఇదే లక పెద్ద లకారం ట్యాంక్ బండ్ కాకుండా ఈ చిన్న లకారం ట్యాంక్ బండ్ అది కూడా దాదాపు మనం ఫస్ట్ ఫేజ్లో 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టాం. ఓన్లీ మినీ లకారం ట్యాంక్ బండ్కి వాకర్స్ ప్యారడైజ్కి ఉన్న ఫెసిలిటీని అప్గ్రేడ్ చేస్తూ 2 కోట్ల రూపాయల పైన మన కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టి దీన్ని మనం